ఏకుల జుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు ఏకుల జుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు పరగిన సత్య సంపన్నుడైన వాడే పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి అగువాడే అరుదైన భూత దయానిధి అగువాడే పరులు తానేయని భావించువాడు పరులు తానేయని భావించువాడు ఏకులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు కర్మ మార్గములు కడవనివాడే కర్మ మార్గములు కడవనివాడే మర్మమై హరి భక్తి మరవనివాడు మర్మమై హరి భక్తి మరవనివాడు ఏకులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు జగతిపై హితముగా చెరియించువాడే జగతిపై హితముగా చెరియించువాడే పగలేకమతిలోన బ్రతికినవాడు పగలేకమతిలోన బ్రతికినవాడు తెగిన సకలము ఆత్మ తెలిసినవాడే తెగి సకలమును ఆత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైనవాడు తగిలి వెంకటేశు దాసుడైనవాడు ఏకులజుడేమి ఎవ్వడైననేమి ఏకులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు ఆకడ నాతడే హరి నెరిగినవాడు శ్రీయక్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణో ప్రవర్ధతాం విష్ణువు యొక్క బలము చేత వృద్ధి పొందుచున్నాం అనగా ఏకులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు ఏ కులములో పుట్టినవాడైనను ఎవడైనను స్త్రీలైనను పురుషులైనను బాలురైనను యువకులైనను ఎవరైనను సరే ఆకడ ఆతడే హరి నెరిగినవాడు అనగా ఇది కడసారి జన్మ మానవ జన్మ అని సకల వేదశాస్త్రాలు చెప్పినట్లు అన్నమయ్య కీర్తనలో కూడా ఇది కడసారి జన్మనైనా మానవ జన్మ ఈ పవిత్రమైన మానవ జన్మలో ప్రతి ఒక్కరూ మోక్షప్రదమును పొందుట కొరకై జీవన్ముక్తిని సాధించుట కొరకై దివ్యానుభూతిని పొందుట కొరకై ప్రయత్నించుటయే
పరమ పవిత్రమైన శ్రేష్టమైన జన్మ. పరగినా సత్యసంపన్నుడైన వాడే, సత్యసంపన్నుడైనటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును ఎవరు బాగా పరిశీలన చేసి విచారించి తెలుసుకొనుచున్నాడో పరనింద చేయ తత్పరుడు కాని వాడు, ఇతరులను దూషించక నిందించక అందరిలో ఉన్నటువంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి సకల జీవులయందును సర్వ మానవులయందును ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఎరిగినవాడు ఎవడు పరనింద చేయునో వాడు బ్రహ్మమును ఎరిగినవాడు కాడు. కనుకనే ఇతర జీవులను ద్వేషించువాడు దేనిని ద్వేషించునో దేనిని ప్రేమించునో ఈ రాగద్వేషములు మనోరూప సంసారమనవడు ద్వంద్వములు. కనుక మనసును పరిశుద్ధము చేసుకున్నటువంటి వారు సకల జీవులయందు ఉన్నటువంటి ఆత్మ చైతన్యమును ఏకముగా భావించుకొని తానే సకల జీవులయందు ఉన్నవాణిగా గుర్తించినచో అరుదైన భూత దయానిధి అగువాడే పరులు తానే అని భావించువాడు. కాబట్టి సకల భూతములయందును దయగలిగి ఉన్నవాడు దేనిని ద్వేషించక అన్నిటినీ ప్రేమించును అనగా ఉపాధులను కాదు సర్వజీవులయందు ఉన్న ఉపహిత చైతన్యము బ్రహ్మము. ఉపాధులన్నీయు విశేషణములు. కాబట్టి అవిద్యా విశేషణములతో జీవుడుగాను మాయా విశేషణములతో ఈశ్వరుడుగాను ఈ అవిద్యా మాయల రూపములో మనకు తోచుతున్నందున వెష్టిదేహము ఎట్లా అసత్యమో అలాగే సమస్త జీవుల ఉపాధులన్నీ కూడా మాయాదేహములు మాయాకార్యములని తెలుసుకొని వాటి యందు భ్రాంతిని విడిచి సకల జీవుల యందు ఉన్నట్టి పరమాత్మ చైతన్యము మన దేహమునందు ఉన్నట్టి ప్రత్యేగాత్మ చైతన్యము ఈ ప్రత్యేగాత్మ పరమాత్మల అభేద దర్శనము జ్ఞానం అట్టి సర్వజ్ఞత్వ జ్ఞానమును పొందినవాడే సర్వమును బ్రహ్మమయముగా చూచువాడు నిర్మలుడై ఆత్మనీయతి కలుగువాడు. నిర్మలమైనటువంటి మనసు గలవాడు తన యొక్క ఆత్మను నియమముగా కలిగి ఉండును. ఇతరమైనటువంటి ఆలోచనల వైపు ఇతరమైనటువంటి కర్మ మార్గములను కూడా కడవని వాడై ధర్మతత్పర బుద్ధిగా తగిలి ఉండును. ఏమిటి ధర్మము అన్నట్లయితే మనసును తనలో ఉన్న దేవునికి ఆ పరమాత్మయందు మనసును అర్పించిన వాడే ధర్మతత్పరుడు. అతడే బుద్ధి వివేకము కలిగిన వాడు. బుద్ధి నుండి జారి మనసును సంకల్పించుకొనుట ప్రపంచ విషయములయందు మనసును చెలింపజేసుకొనుట ఇది అధర్మము. కాబట్టి అధర్మ బుద్ధి కలిగినటువంటి వారు మనసును చెలింపజేసుకుంటూ ప్రపంచ విషయాలలో పడిపోవుచుందురు. కనుకనే వారు మరలా తిరిగి జన్మ పరంపరల్లో కొట్టుకొని పోవచ్చు. వారి యొక్క మనసు చేత వారు దుఃఖసాగరంలో పడిపోవుచున్నారు. కనుకనే అట్టి కర్మ మార్గములను కడవని వాడై మర్మమై హరి భక్తి మరువని వాడు, మర్మమై హరి భక్తి మరవని వాడు. మర్మము అనగా రహస్యము, హరిభక్తి అనగా భక్తి అనగా స్వస్వరూపానుసంధానమే భక్తి. తన యందు తనలో ఉన్నటువంటి ఆ దేవుని యందు భక్తి కలిగి ఉండుటయే అది హరి. సమస్తమును హరింపజేయువాడు హరి. సకల అజ్ఞానములన్నిటినీ కూడా ఈ బ్రహ్మనిష్ట అనబడు బ్రహ్మానుసంధానము చేయునటువంటి వారికి ఈ మర్మమైనటువంటి ఈ విష్ణుతత్వాన్ని తనలో ఉన్నటువంటి తన మనస్సును భగవంతునికి అర్పించి చేయునటువంటి ఈ భక్తిని ఎవరు మరవడో అతడే నిజమైనటువంటి దేవుని ఆత్మపూజ చేసిన వాడు, అతడే దేవుని మరవనివాడు. జగతిపై హితముగా చెరించువాడే పగలేకమతిలోన బ్రతికినవాడు, జగతిపై హితముగా
ఆశ్చర్యించువాడే. ఈ భూమి మీద హితము అనగా ఇతరులకు మేలునర్చుటకు ఎవరు ప్రయత్నము చేస్తూ చరిస్తున్నాడో అతడే పగలేక మతిలోన బ్రతికినవాడు. ఇతరులపై ఆ పగ అనగా శత్రుత్వము లేక తన మతి అనగా బుద్ధి యందు అన్ని వేళలా కూడా సమస్తమునందు కూడా ఏకత్వాన్ని దర్శిస్తూ బుద్ధిని ప్రకాశింపజేసుకొని బ్రతికినవాడే శ్రేష్ఠుడు. అతడే నిజముగా బ్రతికినవాడు. లేనిచో భగవంతుని తనలో దర్శించనంత వరకు ఎంతకాలము జీవించినను మృత్యుతుల్యులమే, అనగా మరణించిన వారితో సమానమే అని వేదశాస్త్రాలు బోధిస్తూ ఉన్నందున మనము మనలోని ఆ భగవంతుని తెలుసుకొనుటకు చేయునటువంటి ఈ ప్రయత్నమును ఎంత ఎక్కువగా మనం సాధిస్తున్నామో తిగి సకలమును ఆత్మ తెలిసినవాడే. తిగి సకలమును ఆత్మ తెలిసినవాడే. తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఈ సమస్తమును కూడా ఆత్మము ఆత్మస్వరూపముగా తెలిసిన వాడే అతనికి ఈ శరీరముతోనూ ఈ ప్రకృతితోనూ ఈ అనాత్మతోనూ ఈ అజ్ఞానముతోనూ ఈ అవిద్యామాయలతోనూ సంబంధము తెగినందున అతని యొక్క సూక్ష్మ శరీరము ఇంకా యమదర్శనమును పొందదు. ఇక్కడే గురుదర్శనము చేత సూక్ష్మ శరీరమును గురువుకు దక్షిణగా ఇచ్చినందువలన ఆ గురుడు దేవునిలో కలిసిపోయి ఉపాయమును చెప్పి మనలోని ఆ సంచిత ఆగామి కర్మఫలమును తీసివేసి ప్రారబ్ధ కర్మమునందే ఈ జీవుణ్ణి ముక్తి మార్గంలో ప్రయాణము చేయించి జీవుణ్ణి దేవునిగా తయారు చేయునటువంటి ఆ గొప్పతనము ఒక గురువుకు మాత్రమే సాధ్యమవుతున్నది. కనుక ఇదియే మనకు పరమ ప్రయోజనమైన అన్నమయ కీర్తన. శ్వాసను ఉంచు పద్ధతి. శ్వాసను స్వయముగా ఆడనీయవలెను. అది ఆడుచుండగా ఊరక దానివైపు చూచుచున్నచో నిలిచిపోవును. సూక్ష్మమై కొంతసేపటికి కేవలము చిన్నగా ఆడుచుండెను. అదియును కొంతసేపటికి నిలిచిపోవును. మొదట శ్వాసను మనసుతో జతపరిచి ఆ బ్రహ్మనిష్టయందు మనం ఉన్నచో సహజంగా శ్వాస విస్తారముగా ఆడుచున్నది. మరి విస్తారముగా శ్వాస ఎందుకు ఆడుచున్నది అంటే మనసులో ఉన్న అధికమైనటువంటి ఈ ఆలోచనలే శ్వాసను హరింపజేస్తూ విస్తారముగా చెలింపజేయుచున్నవి. కనుక ఈ శ్వాసకు మనసును జతపరిచినచో ఆ మనసులోని ఆలోచనలు తగ్గిపోవుచుండగా శ్వాస సూక్ష్మమగు కొలది అత్యంత నిర్మలమై మనస్సు సూక్ష్మమై సూక్ష్మాతి సూక్ష్మమై శ్వాస యొక్క చంచలత్వము ఉడిగి శ్వాస కేవల కైవల్య స్థానమునందు తన స్వస్వరూపానుభవమునందే ఈ శ్వాస మనసు రెండూ నిలిచిపోవును. ఈ శ్వాస నిలుచుకొలదీయును. మనసు బ్రహ్మాకారమగుచుండును. ఎంతెంత మనలో శ్వాస తగ్గుచుండునో మన మనసు అనాత్మాకారమును విడిచి అనగా సంకల్పములను విడిచి బ్రహ్మాకార వృత్తిని ధరించును. ఇదే పెనుబయల్ ప్రాక నేర్చుట. పట్ట పసలేని పెనుబయల్ ప్రాక నేర్చి అద్భుతానందమును పొందు అతడు యోగి. నవ్యతరభోగి శ్రీ సదానందయోగి. కాబట్టి మనం శ్వాసను బిగబట్టన అవసరం లేదు. మనసును బలవంతంగా దాన్ని కూర్చోబెట్టిన అవసరం లేదు. సహజంగా శ్వాస చెలించుచుండగా ఆడుతున్న శ్వాసను మనసుతో నిఘా ఉంచుటయే. ఇదియే గురువు చెప్పినటువంటి రహస్యం. కాబట్టి మనం ఏమాత్రము శ్వాసను మనసును బలవంతముగా బిగబట్టడం కానీ అలాగే పనులను బిర్రుగా బిగబట్టడం కానీ
కళ్ళు బిర్రుగా ముయ్యడము కానీ లేకుండా సహజమైన స్థితిలో శరీరమును కూర్చోబెట్టి సహజముగా మనసును సహజమైన శ్వాసయందు మనసును ఉంచినచో ఈ విధముగా కొంతసేపటికి ఈ రెండూ నిలిచి బ్రహ్మైక్యానుభవ స్థితిని పొందుటయే మనకు శ్రేష్టమైనటువంటి ఆనందాతిశయము. ఇట్టి ఆనందమును పొందువాడే యోగి. కాలాగ్ని ప్రతి జీవుని ఆయువంతయును ఈ కాలాగ్నిచే దగ్ధమగుచున్నది. ఇట్లుండియు ఎవరునూ గుర్తించుటలేదు. ప్రతి ఒక్కరిలో ఈ మనసును చెలింపజేసుకుంటూ ఆయుక్షీణం చేసుకునుట వలన ఈ కాలాగ్ని చేత మన ఆయుష్ను దగ్ధం చేసుకొని మృత్యువాతపడుచున్నామని ఇట్లు ఉన్నటువంటి ఈ పరమ రహస్యాన్ని ఎవరునూ గుర్తించడము లేదు. ఇది చాలా మూఢత్వం. ఈ కాలాగ్నికి సంకల్పములే కట్టెలు. కాబట్టి మన ఆయుక్షీణము జరగడానికి కారణమైనటువంటి ఈ మనోరూప సంకల్పములే కట్టెలు. సంకల్పించినచో శ్వాసానవడు పొగ ఎక్కువగును. సంకల్పించనిచో శ్వాస ఆడదు. మనసు సంకల్పించకున్నచో శ్వాస అసలు ఆడనే ఆడదు. సంకల్పిస్తూ ఉన్నచో మనసు చెలిస్తూ శ్వాస అతిగా చెలిస్తూ ఉండను. కనుకనే శ్వాసయే పొగ, పలుకలే అగ్నిజ్వాలలు, వినునట్టి శ్రోత్రేంద్రియమే ఉష్ణము, చూపులే మినుగురులు. కట్టెలను వేయకున్నచో పొగ ఉండదు. మండుచున్నటువంటి అగ్నిలో మనం కట్టెలు వేస్తూ ఉన్నచో ఆ పొగ ఉండదు. అది ఆరిపోతే పొగ ఏ విధంగా ఉండదో అప్పుడు అగ్ని లేదు. అగ్ని ఉన్నంత వరకు కట్టెలు వేస్తూ ఉంటే ఆ పొగ ఎలా వస్తూ ఉన్నదో అట్లే మనలో ఈ అగ్ని ప్రకాశిస్తూ ఉండగా మన మనసులో ఉన్నటువంటి ఆ సంకల్పాలన్నీ ఎట్లా మనసులో చేరుతున్నంత వరకు ఈ శ్వాస నవడు పొగ మనకు ఆడుతూనే ఉన్నది. ఎప్పుడు సంకల్పాలను విడుచుట చేత శ్వాస నవడు పొగ నిలిచిపోయి బ్రహ్మాగ్ని ప్రకాశము కలిగినచో కొంతసేపటికి ఆ జ్వాలలు ఆరిపోవును, మినుగురులను నశించును, ఉష్ణము కూడా క్రమముగా నశించును. అనగా మన దేహములో ఆ ఉష్ణత్వము మతిగా మనసును చెలింపజేసుకునుట వలన మన ఆయుక్షీణమాగుతున్నది. అంటే ఈ నోటి అందలి ఉమ్మి నీరు ఎక్కువగా ఊరుతూ ఆయుక్షీణం చేసుకుంటున్నాం. కాబట్టి అమృతాన్ని మృత్యువుగా మార్చుకునేటువంటి వారు మృత్యువాతపడుతున్నారు. ఈ మృత్యువు నుండి అమృతత్వమును పొందిన వారు సంకల్పరహితమైనటువంటి అమృత స్వరూపులై ప్రకాశించుతున్నారు. మృత్యువును గెల్చుట బ్రహ్మనిష్టయందు నిలువగా సంకల్పములను స్థానములకు సంకల్పముల స్థానములైనటువంటి ఈ పెదవులు జిహ్వా ఉపజిహ్వలు కొంతసేపటికి నిచ్చలమగును. సంకల్పములు తగ్గగానే శ్వాసయు తగ్గును. అనగా సంకల్పములకు ఈ శ్వాసకు సంబంధమున్నది. సంకల్పాలు చేసేది మనస్సు. మనసు ఎంతెంత చెలించుచుండునో అంత శ్వాస విస్తారమగుచుండును. శ్వాస తగ్గిన వెంటనే ప్రపంచమును చూచునట్టి ఆశ అనగి నేత్రములను తెరుచుటకును ఇష్టముండదు. ఎప్పుడు మనము బ్రహ్మనిష్టయందు ఉన్నచో ఆ శ్వాస తగ్గి నిలిచినటువంటి ఆ ప్రకాశం ఎప్పుడు మనకు కలుగునో అట్టి అనుభవమును పొందినటువంటి వారులకు ఈ ప్రపంచమును చూచునట్టి ఆశ అనగి నేత్రములను తెరుచుట కూడా ఇష్టముండదు. అనగా ప్రపంచము ఈ మాయా ప్రపంచమని తెలుసుకొని ఆ మాయా ప్రపంచములో పడిపోవుటకు వాళ్ళ మనసుకు ఇష్టముండదు. కొంతసేపటికి మాటలాడుట ఉండును. మాటలాడుట ఎందును ఇష్టముండదు. కొంతసేపటికి అలాగే ఇంకా మాట్లాడేదాని ఎందు కూడాక వాళ్ళ మనసు నిలిచిపోతుంది. ప్రపంచ విషయాలలో పడిపోకుండా ఉంటుంది. అలాగే మాట్లాడుట ఎందునూ ఇష్టముండదు. జ్వాలలే పలుకులు కనుక ఈ పలుకులు అణిగినచో
జ్వాలలు అణిగినట్లగును. ఎంతెంత మాటలు మనం మాట్లాడుతున్నామో అంతంత మనలో ఆ జ్వాలలు లేస్తూనే ఉన్నవి. అందువలన ఈ మనసుతో ఎక్కువగా మాట్లాడేటువంటి ఈ వాగింద్రియమును ఎవరు స్వాధీనం చేసుకొనుచున్నారో వారి యొక్క మనసులోని ఆలోచనలన్నీ తగ్గిపోయి ఆ మనసు బహిర్ముఖము కాకుండా అంతర్ముఖమునందే నిలిచి ఉండును. మరికొంతసేపటికి ఇతరులు తన వద్ద మాట్లాడినను వినబడదు. ఇతరులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా కానీ మన మనసు తన వైపు పోకుండాచో ఆ మాటలు కూడా మనకు వినబడవు. కారణమేమనగా ఆ విషయములయందు మనసు ఆసక్తిని కలిగి ఉండదు కనుకనే ఆ మాటలు మనకు వినబడుటలేదు. ఇప్పటికీ ఉష్ణమణిగి ఇప్పటికీ మనకు ఉష్ణము అణిగినట్లు అగును. వినబడినను ఎచ్చటనో మాట్లాడినట్లుండును. కొంతసేపటికి బొత్తిగా వినబడదు. ఎంతెంత మనము ఆ విధంగా మనసును అంతర్ముఖం చేస్తూ ఉన్నచో మనసు ఆలోచనల నుండి వేరైపోయి విషయాల నుండి వేరైపోయి కర్మల నుండి వేరైపోయి సంకల్పాల నుండి వేరైపోయి అంటే అవిద్యాభాగము నుండి వేరు చేయబడినటువంటి ఆ మనసు కొంతసేపటికి బొత్తిగా ఆ మనసులో ఎలాంటి ఆలోచనలు లేని నిర్మల స్థితిని పొందుతున్నాం. ఇట్టి స్థితిలో ఈ కాలాగ్ని యొక్క వేడిమి కూడా అణిగినదని తెలియవలెను. ఇట్టి స్థితిలో ఆ మనో సంసారం అనేటువంటి కాలాగ్ని యొక్క ఆ వేడిమి కూడా అణిగినదని అప్పుడు మనకు తెలియబడినందున అప్పుడు మనకు నిర్మల స్థితియే శాంతస్థితి. అట్టి శాంతస్థితిని పొందుతున్నాము. ఈ కాలాగ్ని ఇట్లు లోకమును ధ్వంసము చేయుచున్నది. గురుకృపకు పాత్రులమై కాలాగ్ని అనబడు మృత్యువును గెలిచి ఈ అమృత స్వరూపమగు మోక్షమునందుటయే మానవుని జీవితము సఫలీకృతము. లేనిచో ధన్యుడు కాజాలడు. ఎంతెంత మన మనస్సు అపవిత్రమై ఈ ప్రకృతి విషయములయందు చిక్కుకొని ఉండునో అంతవరకు మన ఆయుషంతా ధ్వంసము చేసుకొనుచున్నాము. గురుకృపకు పాత్రులమై కాలాగ్ని అనబడు మృత్యువును గెలిచి అమృత స్వరూపమగు మోక్షమునందుటయే మానవుని జీవితము సఫలీకృతములగును. లేకున్నచో ధన్యుడు కాజాలడు. కారణమేమనగా ఎంతకాలం మనము జీవించినను కాలము ప్రతిక్షణము జరిగిపోతూనే ఉంది. కానీ మనం గుర్తించలేకుండా పోతున్నాము. ఒక్క నిమిషానికి 15 సార్లు శ్వాస మనలో ఆడుతున్నదంటే ఒక్క రోజుకు 21,600 సార్లు శ్వాస ఆడిందంటే ఒక్కరోజు ఆయుష్ క్షీణమైంది. ఇప్పుడు మనకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు వయసు వచ్చిందంటే ఇంత ఆయుష్ మనము పోగొట్టుకున్నాము. ఇప్పుడో అప్పుడో ఈ క్షణములోనో మనం మృత్యువుకు దగ్గరలోనే ఉన్నాము అని మనము తెలియకుండా ఉన్నాము. కనుకనే ఇప్పటికైనా మనము గుర్తించి మృత్యువాత పడకుండా మృత్యువును జయించున్నటువంటి ఉపాయమును సద్గురు కృపను సంపాదించుకొని గురుకృపకు పాత్రులై గురువు చెప్పినటువంటి గురుకీలు నందు గురు ఉపదేశము నొందిన వారులకు మాత్రమే ఈ కాలాగ్నిని జయించి బ్రహ్మాగ్ని ప్రకాశము చేత ప్రకాశించుట కొరకు చేయునటువంటి ప్రయత్నము. చిన్ముద్ర బ్రహ్మనిష్టలో కూర్చున్నప్పుడు చిన్ముద్రధారిగా ఉండవలెను. చిటికిన వేలు బొటన వ్రేలుతో జతపరిచి స్థూల శరీర సంజ్ఞ ఉంగరపు వ్రేలు సూక్ష్మ శరీర సంజ్ఞ నడిమి వ్రేలు కారణ శరీరము సంజ్ఞ ఈ మూడును కలిసి దేహము. కనుక ఈ మూడు వ్రేళ్లను కలిపి చాచి పెట్టవలెను. చూపుడు వ్రేలు జీవుడు, బొటన వ్రేలు ప్రత్యేగాత్మ, తనలోని దేవుని స్వరూపమునకు ప్రత్యేగాత్మ అని పేరు. చూపుడు వ్రేలిని బొటన వ్రేలితో చేర్చవలెను. దీని అర్థమేమనగా దేహమును తొలగదోచినచో ఈ జీవుడు దేవునిలో ఐక్యమగుచున్నాడని తెలియము.
ఇట్టి చిన్ముద్రను రెండు మోకాళ్ళపై రెండు చేతులతోనూ బట్టి విలకిలాగా ఉంచవలెను, విలకిలగా ఉంచవలెను. అనగా బ్రహ్మనిష్ఠ చేయినప్పుడు వీరాసనమును వేసుకొని చిన్ముద్రను ధరించి సహజముగా శరీరమును ఉంచి శరీరమును మెడలను శిరస్సును సమముగా ఉంచి ఏమీ అనుకొనగా సహజముగా ఆడుతున్న శ్వాసను మనసుతో నిఘా ఉంచినచో ఇదియే బ్రహ్మనిష్ట అనవడు యోగాభ్యాస సాధన. హృదయమే వేది, బ్రహ్మనిష్ట సమయమున నిర్మలముగా ఉంచిన వాక్యే హృదయము అని ఇన్ని విషయములను విశదీకరించుట వలన అర్థమైనది. బ్రహ్మనిష్ట సమయమున నిర్మలముగా ఉంచిన వాక్యే హృదయము అని ఇన్ని విషయములను విశదీకరించుట వలన అర్థమైనది. అనగా మన మనస్సు అంతర్ముఖమైనప్పుడు హృదయమనియు, బహిర్ముఖమైనప్పుడు మనస్సు అనియు. హృదయమునందు సమస్త విషయములన్నీ కూడా హరింపజేసుకొనినచో మనసు ఆ విధంగా నిశ్చలమై మనసులో ఉన్న ఆలోచనలు లేకుండా పోయినచో ఇప్పుడు మనకు నిర్మలమైనటువంటి మనసు హృదయము అని మనకు అర్థమైనది. వెంట్రుకలే దర్భలు, దృణాతి కరాధికమితి దర్భ, ధ్రువిదారణే కరాధికం చేతులు మొదలగు వాణిని, దృణాతి చీల్చునది, చేతులు మొదలగు వాణిని చీల్చునది దర్భ. దర్భ అనగా జ్ఞానమునకు సంకేతం. ఈ బ్రహ్మయజ్ఞమునందలి దర్భ ఏదనగా ఈ హృదయమును చీల్చునది దర్భ. ఇదే హృదయమునందలి వెంట్రుకలు. అనగా మన మనసులోని ఈ అనాత్మ సంబంధమైనటువంటి విషయములన్నీ సంకల్పాల రూపములో ఈ జీవుని బంధములో పడవేచున్నవి గనుక ఆ బ్రహ్మనిష్టయందు ఉన్నప్పుడు ఈ మనసులో ఉన్నటువంటి ఈ తమోగుణ శబ్దార్థికమైనటువంటి సంకల్పములన్నీ కూడా మనసు అంతర్ముఖమవుతుండగా వీటన్నిటినీ చీల్చివేసి అనగా వేరు చేసి మనసును కైవల్య స్థితి యందు నిర్మలమైనటువంటి ఆ బ్రహ్మప్రకాశమునకు చేర్చునటువంటి ఈ ప్రయత్నమే దర్భ. అనగా ఆ జ్ఞానమే దర్భ. దర్భ ఎంతో కరుకుగా ఉంటుంది. మనము ఎవరన్నా పట్టుకున్నప్పుడు లాగితే అది తెగిపోతుంది వేలు. అలాగే ఈ బ్రహ్మనిష్ట బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి ఈ బ్రహ్మ విద్యాస్వరూప జ్ఞానమును ఎవరి మనసుకు సోకుతున్నదో ఆ మనసు ఈ జీవుని అంతర్ముఖం వైపు కైవల్య దానము చేర్చి ఆ కైవల్యమునందలి బ్రహ్మానుభవమును కలిగించుకొనుటకు ఈ బ్రహ్మజ్ఞాన ప్రకాశమే దర్భ. అట్టి మనసు బ్రహ్మజ్ఞానము వైపు ప్రకాశించుతుండను గనుక ఈ అనాత్మను వేరు చేసి కేవల తన నిజస్వరూపమైనటువంటి బ్రహ్మమునందే ప్రకాశించుచుండును. ఈ హృదయాకాశమే దర్భ. కనుక హృదయ కమలము యొక్క కేశములు హృదయము నుండి బయటకు విడలుచున్నందున వెంట్రుకల వలె పెరిగినవని చెప్పవలెను. హృదయమును చీల్చివేసినట్లు ఒక్కొక్క అక్షరము బయటకు విడలుచున్నది కదా. ట అని పలికినప్పుడు నాలుక కొన ఎచ్చట నత్తుచున్నది. ఇట్లే ప్రతి అక్షరమునకును ఒక్కొక్క స్థానమున్నది. ఈ స్థానములే దర్భలు. అనగా ఏ అక్షరములు మనము పలుకుచున్నామో ఆ అక్షరములన్నీ హృదయ కమలము యొక్క కేశములు. ఆ హృదయము నుండి బయటకు విడలుచున్నందున ఈ వెంట్రుకల వలె పెరిగినవని చెప్పవలెను. ఎంతెంత మనము ఆ హృదయాకాశము నుండి బయలు విడలు ఈ అక్షరములే దర్భలు. అనగా ఏ అక్షరమును ఎక్కడ పలుకవలనో ఆ స్థానమునందే పలకవలను. అందుచేత ఆ అక్షరములన్నీ కూడా ఈ దర్భల వలె ఈ హృదయాకాశము నుండి బయటకు వెడలుచున్నందున ఈ హృదయ కమల యొక్క కేశములు హృదయము నుండి బయటకు వెడలుచున్నందున
వెంట్రుకల వలె పెరిగినవి అని చెప్పవలెను. అంటే ఎంతెంత మనం మాట్లాడుతున్నామో అంతంత ఆ వాక్కులు ఇంకా పెరుగుతూనే ఉండును. తిరుపతి వెంకన్నకు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మనము తలలు గుండులు చేపించుకొని వచ్చిన తలలు బోడులైన తలపులు బోడులవున విశ్వదాభిరామ వినురవేమ అని వేమనయోగి చెప్పినట్లు మనము ఆ శిరస్సున వెంకటేశ్వర స్వామికి మనం వెంట్రుకలు పెంచుకొని పోయి అలా వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మనం గుండు చేపించుకొని వస్తున్నాం. మరి ఇంటికి వచ్చిన మళ్ళీ 3 రోజులకే మళ్ళీ ఏమైంది, నున్నగా ఉన్న గుండు ఎలా వెంట్రుకలు పెరుగుతున్నాయో అట్లే మనము మాట్లాడుకొలది మనలోని సంకల్పాలన్నీ పెరుగుతున్నందువలన అవే వెంట్రుకలు అని చెప్పబడినవి. అక్షర స్థలములు అ కాకా గాగా ఇంగా హా హా ఇవి కంఠమున పుట్టును. ఇది ఆకాశస్థానం. ఈ చాచా జాజా ఇని యా ష ఇవి దౌడలందు పుట్టును. వాయుస్థానము రూరు టాటా డాడా అణ ర ష ఇవి మూర్ధమున పుట్టును. అగ్నిస్థానము ఇవి అగ్నిస్థానము. లూలు తాత దాదా న లస లా స ఇవి దంతములందు పుట్టును. ఇవి జలస్థానము. ఉ పాప బాభ మా ఇవి పెదవులందు పుట్టును. ఇది పృథివీస్థానము. ఇట్టి అక్షరస్థానములే దర్భలు. అనగా ఈ పెదవులు మొదలుకొని పెదవుల వద్ద పృథివీ, తాత పాప బాబా మా అను పలుకు చోట పృథివీ, తాత దాదా నా అను పలుకు చోట జలము, టాటా డాడా నా అను పలుకు చోట అగ్ని, చాచా జాజాయిని అని పలుకు చోట దౌడల మధ్య భాగములో వాయు, కాకా గాగాంగా అని పలుకు చోట కంఠమునందు ఆకాశము. ఇట్టి అక్షరస్థానములే దర్భలు. శిఖయే వేదము. శిఖ అనగా ఇది ఒక యజ్ఞములోని భాగము. శిఖయే వేదము. శిఖ అనగా ఇది ఒక యజ్ఞములోని భాగము. వేదమే శిఖయై ఉన్నది. వేదమనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము గనుక, వేదము బ్రహ్మస్వరూపము గనుక మరి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములయందు మనసు నుంచినచో మరి సూక్ష్మమైనటువంటి అనుభవ స్థితిని కైవల్యస్థానములో వేదస్వరూపమైనటువంటి శిఖ. వేదమనగా శబ్దజాలమే, శబ్దబ్రహ్మమే వేదము. కనుక ఆ వేదము వేదస్వరూపుడైనటువంటి బ్రహ్మము శుద్ధ బ్రహ్మముగాను, శబల బ్రహ్మముగాను, శబ్దబ్రహ్మముగాను చెప్పబడినందున శుద్ధ బ్రహ్మము కంఠస్థానమునందు, శబల బ్రహ్మము మహాకారణస్థానమునందు, శబ్ద బ్రహ్మము ఆపోస్థానమునందు చెప్పబడినందున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే ఓం నమయితే. విష్ణు సహస్రనామములన్నీ సమాప్తమైన పిమ్మట పార్వతీదేవి పరమేశ్వరుని, ఓ పరమేశ్వర, ఈ సకల మానవులందరూ ముక్తిని బడయుటకు అన్ని మంత్రములలోకెల్లా శ్రేష్టమైన మంత్రరాజమేది, అది సకల మానవులు సులభముగా తరించుటకు మీరు చెప్పవలెను అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామ రామ రామ అనేటువంటి 3 సార్లు రామ శబ్దమును వాడినాడు. కనుక శ్రీరామ అనేటువంటి శబ్దమునకు
శ్రీ అనగా బ్రహ్మాకార స్వరూపమైనటువంటి రాముడే బ్రహ్మస్వరూపమనబడు శుద్ధ బ్రహ్మముగా చెప్పబడినది. మరి శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మమైనాడు అనినట్లయితే మహాకారణస్థానమునందు హంస సంచారము జరుగుతున్నందున ఆ హంస సంచారమును బట్టి ఇక్కడ శబల బ్రహ్మ స్వరూపుడైనటువంటి రాముడుగా మనము గుర్తించి ఆ శబల బ్రహ్మమే ఈ ఆపోస్థానమునకొచ్చి శబ్ద బ్రహ్మముగా పలికినచో ఆత్మయే రాముడనియు ఈ దేహములో ఉన్న ఆత్మయే నేననియు తెలుసుకొని మరి నేననగా ఆత్మనియు నేననగా దేహము కాదనియు మరి ఆత్మయే చైతన్య స్వరూపమైనటువంటి నా స్వరూపమని ఎరిగినటువంటి వారు శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి రాముని ఎరిగి ఆ విధంగా శబల బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మారామునితో మనసును చేర్చి అంతర్ముఖ ప్రయాణమునందు కూడి యోగాభ్యాసము చేయుచున్న వారై కైవల్యస్థానమునందు శుద్ధ బ్రహ్మమే అయినచో అట్టి వారు ఈ శ్రీరామ రామ రామ అనేటువంటి ఈ మహామంత్రాన్ని అర్ధవంతముగా అర్ధసహితముగా గురుముఖము చే ఎరిగిన వారులకు మరి ఆత్మనేను అని శబ్ద బ్రహ్మం ద్వారా గ్రహించి ఆత్మనేను అని తెలుసుకున్నటకు శబల బ్రహ్మముతో కూడి హంస ప్రయాణము చేస్తూ ఆ యోగము సమాప్తమవుతుండగా కైవల్యస్థానమునందు శుద్ధ బ్రహ్మమే తానైనటువంటి బ్రహ్మానంద స్వరూపుడగుటయే మరొక రామ శబ్దమునకు అత్యంత శుద్ధ బ్రహ్మ స్వరూపమని ఎరిగిన వారం అగుచున్నాము. ఈ విషయాన్ని శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచెప్పగా కేవలము శ్రీరామ రామ రామ అనేటువంటి మంత్రాన్ని మనము ఎన్నిసార్లు జపించినను దాని యొక్క మూడు రామ మంత్రముల యొక్క అర్ధాంతాన్ని అర్థవంతమైనటువంటి విషయాన్ని దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గురువు ద్వారా మనము తెలుసుకొని దాన్ని ఆచరించినచో మనమెవరు మన స్వరూపం ఏమిటి పుట్టిందేది సచ్చేదేమిటి అని తెలుసుకొనటకు యోగ్యముగా ఉన్నందువలన అందుకు ఆ గురుడు కైవల్యస్థానములో నిలిచిపోయి శుద్ధ బ్రహ్మమే అయినచో శబల బ్రహ్మమనవడు శ్వాసయు గాని శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి మనసు కానీ ఈ రెండు లేక కేవల తన నిజస్వరూపమైన కైవల్యానుభవ స్థితిని పొందుచున్నవాడు శుద్ధ బ్రహ్మమే గురుస్వరూపము. కనుక అట్టి శుద్ధ బ్రహ్మస్వరూపమైనటువంటి గురువే శబల బ్రహ్మస్వరూపమైనటువంటి మాయతో కూడి ఈశ్వరుడగుచున్నాడు. అట్టి శబల బ్రహ్మస్వరూపుడైనటువంటి ఈ సకల చరాచర ప్రపంచమునకు సకల ప్రాణికోట్లకు కారణభూతుడైనటువంటి ఆ పరమేశ్వరుడే ఆ విధంగా శబ్ద బ్రహ్మస్వరూపంలో సకల జీవుల యందు ఆ మనసుకు చేతనత్వమును కలిగించి ఆ విధంగా శబ్దాల రూపములో ఆ మనసు సంకల్పాలు చేయుచున్నది వాగింద్రియము ద్వారా మాటలాడుచున్నది. కనుక మరి ఆ చైతన్య ప్రకాశం చేత మనసు ఆ విధంగా శబ్దించుచుండగా మరి నేను మాట్లాడుచున్నాను అని చెప్పి అజ్ఞాని తలంచుతున్నాడు. కానీ వాగింద్రియము మాటలాడదు. వాగింద్రియము మాటలాడాలన్నా ఆ చైతన్య ప్రకాశమే మూలమయ్యున్నది. శ్రోత్రేంద్రియము వినుటకు ఆ చైతన్య ప్రకాశమే కారణమై ఉన్నందువలన అందుకు కారణము లేనిది కార్యము లేదు అని చెప్పినందువలన కారణమునందు కార్యము ఇమిడి ఉన్నందున ఈ కారణ కార్యకారణాత్మికమైనటువంటి ఈ ప్రకృతి కంటే వేరైనటువంటి ఆ పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ శుద్ధ బ్రహ్మము నేను అని ఎరుగుటయే ఈ శ్రీరామ మంత్ర రహస్యార్థమయ్యున్నది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. కామదహనము. కామమే నెయ్యి. నేతిని ఎట్లు అగ్నిలో వ్రేల్చదమో బ్రహ్మనిష్టలో కామమును కాల్చివేయవలెను. కామము అనగా కోరికలు సంకల్పాలే కామము, అదే నెయ్యి. నేతిని అగ్నిలో ఎట్లా మనం రేల్చుతున్నామో యజ్ఞమునందు అలాగే బ్రహ్మనిష్ట అనబడు యజ్ఞమునందు మనలోని సంకల్పాలన్నబడు కామము
అనబడు ఈ నెయ్యిని మనము జ్ఞానాగ్నిలో దగ్ధము చేయవలెను, దగ్ధము చేసి కాల్చివేయవలెను. అనగా బ్రహ్మనిష్టలో ఎక్కువగా నిలిచిమేని ఈ కామము అనబడు సంకల్పములు నశించిపోవును. లేనిచో కామము నశింపదు. వాక్యే బ్రహ్మకు కామదోషిణి అని అశ్వమేధ పర్వమున చెప్పబడినది. వాక్యే బ్రహ్మకు కామదోషిణి అనగా బ్రహ్మ అనగా మనస్సు. ఈ మనసనబడు బ్రహ్మ సంకల్పాలతో కూడి ఉన్నచో ఆ సంకల్పాలను మనము వాక్కు ద్వారా మాట్లాడుటయే కామదోషిణి. ఈ సంకల్పాలనేటువంటి కామము మన ఆయుస్సును క్షణి లయం చేస్తూ మృత్యువాత పడవేయుచున్నవి కాబట్టి అందుకు ఈ బ్రహ్మకు కామదోషిణి అని అశ్వమేధ పర్వమున చెప్పబడినది. అంటే బ్రహ్మము నేను అని తెలుసుకున్నటకు ఈ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా సంకల్పాల రూపంలో తోస్తూ ఈ కామము పెరుగుచున్నదే కాని ఆ కామం అనేటువంటి ఆ కోరికలు మనలో సంకల్పాలు లయము కావు. ఎప్పుడు మనము ఆ అంతర్ముఖములో గురువు చెప్పినటువంటి గురుకీలు నందు శ్రద్ధాభక్తితో మనము కూడి ఉన్నచో ఆ బ్రహ్మనిష్టయందు మనసు అంతర్ముఖమైనచో ఈ కామ దహనము కలుగును. లేనిచో కామము నశింపదు. వాక్యే బ్రహ్మకు కామదోషిణి అని అశ్వమేధ పర్వమున చెప్పబడినది. బ్రహ్మానందమును పొందినచో కామము నశించును. ఇదే కామ దహనము. అనగా మనసులో ఉన్నటువంటి సంకల్పాలు నశించి మనసు కైవల్యస్థానమునందు బ్రహ్మంలో లీనమైనచో అట్టి బ్రహ్మానందమును పొందినచో ఇదియే కామ దహనము. పశు సంహారము. కోపమే పశువు. ఈ కోపమును సంహారము చేయవలను గాని కేవల పశు సంహారము చేయరాదు. అనగా ఈ అజ్ఞానమనే పశుభావాలను మనసులో నుండి బ్రహ్మ విద్య చేత పోగొట్టుకోవాలనే కానీ లేకపోతే మరి ఆ యజ్ఞములో పశువులను చంపి ఈ పశుదహనము చేయుట అనేటువంటిది పశు సంహారము చేయుట అనేటువంటిది ఇది చాలా నీచమైనది. పశువును సంహరించి యజ్ఞము చేయించినను మోక్షము లేదని శాంతి పర్వమున ఉన్నది. కనుక తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్ష, దయ చుట్టంబవు. తన కోపమి తన శత్రువు. కాబట్టి మన కోపమే మనకు శత్రువు. కాబట్టి ఈ కోపం అనేటువంటి ఆ పశువును మనము దహింపచేయవలెను. కనుక యజ్ఞమే బ్రహ్మయజ్ఞము. కోపమును సంహరించుటకు తపస్సే అగ్ని. ఎంతెంత మన మనసులో ఉన్నటువంటి ఈ కోప పశువు అనబడు అజ్ఞానమును దహింపజేసుకొనుటకు ఎవరి యొక్క మనస్సు బ్రహ్మనిష్టయందు కూడి ఉండుటకు తపస్సు చేయునో అట్టి తపస్సు చేయునట్టి అట్టి జ్ఞానాగ్ని ప్రకాశము చేత ఈ బాహ్యేంద్రియములను అంతరేంద్రియములను వాటి వృత్తుల నుండి మరలించి బ్రహ్మానందమున లీనము చేయుటయే దక్షిణ. ఈ దక్షిణతో దేవుడు తృప్తి నొందునే గాని కేవల ధనముచే దేవుడు తృప్తి నొందడు. ఈ దక్షిణ ఏ దక్షిణ? జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వృత్తుల నుండి మనసును వేరు చేసి మనసును బ్రహ్మనిష్ట చేత బ్రహ్మానుభవ స్థితిని పొందినటువంటి సాధనలో బ్రహ్మమున కంటే వేరుగా అన్నటువంటి మనస్సు కైవల్యస్థానమునందు బ్రహ్మములో ఐక్యమై బ్రహ్మమే అయినచో ఇదియే గురు దక్షిణ. ఈ దక్షిణతో దేవుడు తృప్తి నొందునే గాని కేవల ధనముచే దేవుడు తృప్తి నొందడు. కాబట్టి ధనము అనేటువంటిది లౌకిక కర్మలకు ఉపయోగమే. కాబట్టి కర్మలకు ఆ ధనమును వినియోగించుచున్నాను, మరి నేను ఇస్తున్నాను అనేటువంటి పేరు కొరకు గొప్ప కొరకు అలా ధనమును మనము త్యాగము చేసినచో దాని వలన ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి ఒక ఫ్యాన్ ఇచ్చాడు ఒక దేవాలయానికి.
ఆ ఫ్యాను నిండా తన పేరు తన భార్య పేరు పిల్లల పేరు అన్ని పేర్లు రాసుకొని ఆ రెక్కల నిండా రాసి పెట్టేశాడు. ఆడ భజన జరుగుతూ ఉన్నది. ఆ ఫ్యాను వేసుకొని ఎండల కాలం కావున తీవ్రముగా వేడి ఉన్నందువలన ఆ ఫ్యాన్ వేసుకొని భజన చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ ఫ్యాన్ ఇచ్చినటువంటి భక్తుడు వచ్చి ఈ ఫ్యాన్ ఎందుకు వేశారు, ఆర్పేయండి అన్నాడు. మరి ఫ్యాన్ ఎందుకయ్యా ఇచ్చింది, మరి ఆ విధంగా వేడి ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటేనే కదా కొంచెం గాలి వచ్చేది, దాని కొరకే కదా నువ్వు ఫ్యాన్ ఇచ్చింది అని అంటే, నేను ఫ్యాన్ ఇచ్చింది ఫ్యాన్ ఆడుతుంటే నా పేరు ఎలా కనపడొస్తుంది కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేయండి అంటే ఆయన పేరు కనిపించాలి అందరికీ, దాని కొరకు ఫ్యాన్ ఇచ్చాడంట కానీ వీడు చెమట పోస్తూ ఉంటే దాని కొరకు వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు. ఆయన కోపం వచ్చేసింది. అంటే లోకంలో ఎలా ఉన్నారో చూడండి. కొంచెము ఆ విధంగా దానమిచ్చి ఆ విధంగా తన పేరు తన భార్య పేరు పిల్లల పేరు అన్ని పేర్లు వేసుకొని ఆ విధంగా అందరూ కనపడాలంట. అదే ఆ దానం అంటే గుప్త దానము చేయాలా, నువ్వు కుడి చేతితో దానం చేసినా ఎడమ చేతివి కూడా తెలియకూడదు, ఇది గుప్త దానము అంటారు. కాబట్టి ఎలాంటి గుప్త దానమును దక్షిణగా ఎవరైతే ఆ విధముగా భగవంతునికి అర్పిస్తారో అట్టి నిజమైన దక్షిణయే దేవునికి తృప్తిగా ఉండును. అది కానీ మరి ఆ విధంగా మరి పేర్లు రాసుకొని మరి పేర్ల కొరకు గొప్ప కొరకు ఒక ఆయన దేవాలయం కట్టించినాడు. ఆ దేవాలయం చుట్టూ తన ఇంటి పేరు తన పేరు తన నాయన పేరు తల్లిదండ్రుల పేరు భార్య పేరు అందరి పేర్లు రాసుకున్నాడు. అంటే ఆ దేవాలయానికి పోతానే ఏమనిపిస్తుంది మనకు, ఇది ఫలానా వారి దేవాలయము అని మనకు ముద్ర పడిపోయిందా లేదా, మన చిత్తంలో పడిపోయింది. అందుకు మనము మరొక చోటికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మరి ఆ దేవాలయం ఎవరిది అంటే ఫలానా వారి దేవాలయము అని వెంటనే మనకు గుర్తొస్తుంది. అంటే ఆ దేవాలయానికి నువ్వు ఖర్చు పెట్టినావు పర్వాలేదు మంచిదే, మరి నువ్వు ఆ దేవాలయము ఫలానా వారిది అని ఎందుకు పేరు రావాలా? అంటే ఈ పేరు ఈ శరీరం వరకే కదా పేరు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పేరు లేదు, మరణించిన పిమ్మట పేరు లేదు, ఈ జీవించి ఉన్నంత వరకు ఈ మధ్యకాలంలోనే మాత్రమే మనకు ఈ పేరు ఊరు కులము వయసు నామము రూపము అన్నీ మనకు తెలియబడుతున్నవి. అందువల్ల ఈ శరీరమే నేను కాదు, శరీరములో ఉన్నటువంటి అఖండ చైతన్య స్వరూపమైన బ్రహ్మము నేనని నీవు తెలుసుకున్నప్పుడు మరి ఆ ఫ్యాను ఎవరిచ్చారు, మరి ఆ విధంగా ఆ లైటు ఎవరిచ్చారు, ఈ దానం ఎవరిచ్చారు, ఆ దేవాలయం ఎవరు కట్టించారు అంటే అంత బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఆ బ్రహ్మమునందు బ్రహ్మము కంటే ఇతరముగానటువంటి సర్వమును బ్రహ్మమయమని ఎరిగినటువంటి వాడు దేని అందు కూడక తన పేరు ఉండాలని కోరుకొనడు. అది కేవల దాన స్వరూపముగా భగవంతునికి ప్రీతికరమైనది. కాబట్టి మనసును ఎవరు భగవంతునికి అర్పిస్తారో అతడు సర్వమును దానము చేసిన వాడు దక్షిణగా అర్పించిన వాడే అగుతున్నాడు. ఋత్విజులు హోమము చేయువాడు హోత, సర్వమును హోమము చేయునది వాక్యే కనుక ఈ వాక్యే హోత. సమస్తమును హోమము చేయువాడు హోత, హోత అంటే హోమము చేయువాడు. ఎవరు బ్రహ్మనిష్టానబడు హోమము చేస్తున్నాడో బ్రహ్మయజ్ఞము చేస్తున్నాడో సర్వమును హోమము చేయునది వాక్యే కనుక ఈ వాక్యే హోత. అనగా మనసులో సంకల్పాలు వాక్కు రూపంలో ప్రకాశించుతున్నవి కనుక ఈ వాక్కు శబ్దరూపంలో మనకు గ్రహణమవుతున్నది. ఒక వ్యక్తి పేరు చెప్పాలన్నా ఈ వాక్కుతో పలికినప్పుడే ఫలానా వ్యక్తి అని మనం చెప్తున్నాం. రాముడు అని పలికినప్పుడు రాముని యొక్క రూపము మనకు గోచరమవుతున్నది, కృష్ణుడు అని పలికినప్పుడు కృష్ణు యొక్క రూపం గోచరమవుతున్నది, విష్ణు అని పలికినప్పుడు విష్ణువు యొక్క రూపము గోచరమవుతున్నది, అట్లా దేవుడు అన్నప్పుడు ఏ రూపం గోచరమైంది మనకు? దేవుడు అని పలుకుతున్నాం కదా, దేవుడు అన్నప్పుడు ఏ రూపం గోచరమైంది? రాముని రూపమా కృష్ణుని రూపమా విష్ణు రూపమా? విష్ణు పేరు చెప్పినప్పుడు విష్ణు రూపము, రాముని రూపం రాముని పేరు చెప్పినప్పుడు రాముని యొక్క రూపము, కృష్ణు యొక్క పేరు చెప్పినప్పుడు కృష్ణు యొక్క రూపం గోచరమవుతుంది,
మరి దేవుడు అన్నప్పుడు ఏ రూపం గోచరమైంది? దేవునికి రూపము లేదు కదా. కాబట్టి రూపము లేనటువంటి ఆ దేవుడు అన్ని నామములతో అన్ని రూపములతో సర్వమును భగవంతుని యొక్క స్వరూపమై ఉన్నది అని మనము తెలుసుకొని మన మనసులో ఉన్నటువంటి ఈ అజ్ఞాన భావమును ఆ విధంగా ఆత్మజ్ఞాన ప్రకాశమునందే హోమము చేయుచినతో సర్వమును హోమము చేయునది వాక్యే కనుక ఈ వాక్యే హోత. కాబట్టి దేవుడు సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపమని తెలుసుకొని భగవంతుని కంటే ఇతరముగా అన్నటువంటి ఈ సర్వమును బ్రహ్మమయమే అన్నటువంటి జ్ఞానమును సంపాదించుకొనవలేను. ఇంతవరకు మనకు ఈ శిక్షావల్లి ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఇంకా తర్వాత తెలుసుకొనవలసి ఉన్నది. కాబట్టి ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రేపు ప్రాణము ఉద్గాత మిగతా విషయములను ఉపనిషత్తు జ్ఞానాన్ని మరలా రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.